రైతు వేదికల సభ మీద బీజేపీ నేత రఘునందన్ రావు మాట్లాడుతున్నాడు. పక్క సీట్లోనే గులాబీ లీడర్లు కూడా ఉన్నారులే. మరి ఎట్టా మాట్లాడతాడో ఏం మాట్లాడతాడో చూద్దాం రండి. ఆ రఘునందన స్టార్ట్ చేయి. పంట మార్పిడి విధానంతో పాటు ఏ నేలలో ఏ పంట వేస్తే బాగుంటుంది, పంటల ఎక్స్చేంజ్ విధానం ఎట్లుండాలి, సాయిల్ టెస్ట్ ఎట్లా చేయాలనే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పాటు రైతు ప్రారంభమైంది. ఊరందరూ కట్టడం తారమే చెల్లిపోయమని కాకుండా వారంలో నెలలో గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరించి ఈ రైతు వేదికలను ఉపయోగించి దీని ఏదో మ్యూజియం లా మాన్యుమెంట్ లా కాకుండా ప్రతి వారం ఇక్కడ ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తూ రైతుల్ని చైతన్యవంతం చేస్తూ కొత్త పంటల వైపు రైతుల్ని డ్రైవ్ చేయాల్సిందిగా అగ్రికల్చర్ అధికారులకి ఈ సందర్భంగా తగు సూచన ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే అగ్రికల్చర్ అధికారులకు సూచనలు ఇచ్చేంత నీకు తెలుసు అంటావు అంతేనా? రొటీన్ గా మూసపోసినట్టు ఎప్పటికీ వరి పంటనే చెరుకు పంటనే వేయడం వల్ల రైతన్నలు సరైనటువంటి ఈళ్లు రాక దిగుబడి రాక ఇబ్బంది పడతా ఉంటారు. ఆర్టిఫిషియల్ గా వాడుతున్నటువంటి ఎరువుల వల్ల రైతులకు నష్టం వస్తా ఉంది. రైతులకు నష్టం వస్తే ఏం చేద్దాం ఎట్టా చేద్దాం అనేది కూడా చెప్పు. రైతుని తన ఎరువు తానే తయారు చేసుకునేటువంటి రీతితో పాటు పంట మార్పిడి కమర్షియల్ క్రాప్స్ హైదరాబాద్ దగ్గర ఉండటం నేషనల్ హైవే మీద ఉంటుంది ఈ ఊరు కాబట్టి కూరగాయలు పూలు పళ్ళు ఇతరత్ర కమర్షియల్ క్రాప్స్ ని పండించుకునే రీతి లోపల రైతుల్ని చైతన్యవంతులు చేసినందుకు ఈ రైతు వేదికల ప్రతి వారానికి ఒకటి రెండు కార్యక్రమాలు జరిగే రీతి లోపల అగ్రికల్చర్ అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి సూచనలు ఇస్తూ వీటిని మళ్ళీ చెప్తా ఉన్నాం. నువ్వు ఎంత చెప్పినా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏది చేయాలో అదే చేస్తారో నాకు తెలియదా ఏందే? మాన్యుమెంట్స్ లాగా మ్యూజియం లాగా నెలకు ఒకసారి తీసి మేము వచ్చినప్పుడే వీటిని ఓపెన్ చేస్తే బాగుండదని కూడా సంబంధిత అధికారులు అందరూ కూడా ఈ సందర్భంగా సూచనలు డైరెక్షన్స్ ఇస్తూ తరతరాలుగా అట్టానే వస్తుంది కదా, ఇందులో డైరెక్షన్లు సూచనలు ఎందుకు చెప్పు? ఇంకా చాలా గ్రామాలకు వెళ్లాల్సింది, ఎంపీ గారు అడవుల్లో ఉన్నారు వెళ్ళిపోవాల్సింది కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి వేదికకి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల రైతన్నలకు అందరికీ కూడా నమస్తులు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ జై భారత్. జై భారత్ రఘునందన్ రావు, నువ్వేం కాంట్రవర్సీ లేకుండా మాట్లాడడం బాధగా ఉంది. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఎన్ఆర్ఇజిఎస్ కింద నిధులు ఇచ్చినటువంటి మాట ఇది కదా కాంట్రవర్సీ. అంటే రాజకీయ వేదిక కాదు అనుకుంటేనే రాజకీయం చేస్తున్నావుగా. రైతుల కోసం కట్టినటువంటి వేదిక కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది, ముఖ్యమంత్రి గారి నిధులు ఇచ్చినారనేటువంటి అపోహలు. మాకు తెలుసు ఇది కేంద్ర రాష్ట్ర రైతు వేదికలు అని విమర్శలు ఉంది కాబట్టి మాట్లాడుకోవాలి కదా. కింద కేంద్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణానికి డబ్బులు ఇచ్చింది, 24 గంటలు కరెంటు మేమే ఉత్పత్తి చేసినాం మేమే ఇచ్చినామని కొంతమంది చెప్తా ఉన్నారు. 24 గంటల కరెంటు భారతదేశం మొత్తంలో అవైలబుల్ ఉంది, అది ఇచ్చింది నరేంద్ర మోడీ గారు 2015. నరేంద్ర మోడీ గారు ఇస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరి 24 గంటలు కరెంటు లేదు కదా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానికి ఒక లైన్ యాడ్ చేసి రైతులకి ఉచితంగా ఇస్తామని చెప్పారు తప్ప కేంద్ర ప్రభుత్వం లేకుండా 24 గంటల కరెంటు భారతదేశంలో ఎక్కడ లేదనేది వేదిక మీద గురించి కూడా కొంతమందికి ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారత పార్లమెంట్ లో చట్టం చేసినప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు అందరూ కూడా ఆ చట్టానికి సపోర్ట్ చేసిండ్రు. ఒకవేళ మీ మంత్రులు ఎవరైనా దానికి ఇబ్బంది ఉన్నట్లయితే మీరు మళ్ళీ ఒకసారి వ్యవసాయ చట్టాలు చదువుకుంటే బాగుంటుంది అనేది నేను నిధులు చేసేటువంటి. కొన్ని లక్షల మంది రైతులు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు కదా సామి. రైతులకు సంబంధించి అధికారులకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చేగుంట మండలంలో ఉన్నటువంటి బేసిక్ సమస్య ఆర్టీఓ చేయాల్సింది, మా ఫారెస్ట్ అధికారులు చేయాల్సింది, మనం అందరం కలిసి చేయాల్సింది ఏంటంటే ఊళ్ళలో పోతే ట్రెంచులు కడుతున్నారు, మా భూములు ఫారెస్ట్ భూములను ఇబ్బంది పెడతా ఉన్నారు, దాన్ని ఫస్ట్ అడ్రస్ చేయాలి ఆర్టీఓ గారు. నేను కూడా కొత్త కలెక్టర్ గారికి రాతపూర్వకంగా కంప్లైంట్ పెట్టడం జరిగింది, తహసీల్దార్ గారితో సహా అందరినీ డీజీ సర్వే చేయమన్నారు. చేగుంట మండలంలో అడ్రస్ చేయాల్సిన రైతు సమస్య ఏమవుతుందంటే
ఫారెస్ట్ భూముల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులను వెంటనే మనం అందరం కలిసి అడ్రస్ చేద్దాం. దానికి సంబంధించి ఏమంటే మొన్న ఎంపీపీ గారి సమక్షంలో మీటింగ్ అయినప్పుడు ఒక తీర్మానం చేయడం జరిగింది మండల పరిషత్లో. కాబట్టి రాజకీయాలకు అతీతంగా రైతులు రాజు చేయాలని, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని నరేంద్ర మోడీ గారు సాయలేదు. మీరు చెప్పిందే చెప్తా ఉంటే ఎట్టా రఘు, పక్కనే టిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కోపం వస్తున్నట్టుంది. 24 గంటలు గ్యారంటీ ఇచ్చిండ్రు, రైతు రైతులకి డబ్బులు ఇచ్చిండ్రు, యూరియా వేపప్పు రాస్తే యూరియా బ్లాక్ మార్కెట్ కూడా చూస్తుందని ఆలోచించింది నరేంద్ర మోడీ గారు. సరే ఆలోచిస్తే ఆలోచించండి, నాకు టైం